Hi everyone, welcome back to Sri Sai Tutorial. ఇక్కడ చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ ప్రక్రియ అనేది పూర్తి అవ్వగానే టెట్టు నోటిఫికేషన్ ఉంటుంది అని ఆదిమూలపు సురేష్ గారు తెలియజేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే టెట్టుకు సంబంధించినటువంటి విధి విధానాలు అదేవిధంగా సిలబస్ అనేటివి సిద్ధంగా ఉన్నాయి అని కూడా తెలియజేయడం జరిగింది అయితే సిలబస్లో మార్పులు కూడా ఉంటాయి అని తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ సిలబస్లో మార్పులు అనేటివి ఎంత మేరకు ఉంటాయో మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డైలీ లైవ్ టెస్ట్లు అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకుంటే కు సంబంధించినటువంటి సిలబస్ అనేది మార్పు ఉంటుంది అదేవిధంగా విధి విధానాలు అనేవి మారుతాయి అని తెలియజేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకు టెట్ విధించేటువంటి పరిస్థితి అనేది మారేటువంటి అవకాశం ఉందండి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో విధించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్లో కనుక మనకు టెట్ అనేది నిర్వహిస్తే కనుక చాలా రకాల పేపర్లు అనేటివి వస్తాయి ఇప్పుడు మనకు రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించినటువంటి కోర్టు వివాదాలే వీటికి కూడా చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు టెట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు టెట్ అనేది నిర్వహించేటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ట్ పేపర్ అనేది ఒకటే ఉంటుంది అందరికీ సమానంగా ఉంటుంది కాబట్టి ఈ పేపర్ ఈజీగా వచ్చింది ఆ పేపర్ టఫ్గా వచ్చింది అనేటువంటి వాదనలు అన్నిటి ఉన్నాయి కాబట్టి ఈ రకంగా విధి విధానం అనేది ఈ మేరకు మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది ఇక సిలబస్లో కనుక చూసుకుంటే మనకు సైకాలజీ అండి డిఎడ్ మరియు బిఎడ్కి సంబంధించినటువంటి కొత్త పుస్తకాలు పెడగాకి కనుక చూసుకుంటే వాటికి సంబంధించినటువంటి అంశాలే మనకు టెట్టులో వస్తాయి అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కొత్తగా జోడిస్తారు మరి దానికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని జోడిస్తారో నోటిఫికేషన్ వస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే సిలబస్లో మార్పులు అనేవి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి దాదాపుగా జరగకపోయేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే త్వరగానే అతి త్వరలో మనకు టెట్ నిర్వహించాలి అంటే ఇవన్నీ చేస్తూ కూర్చుంటే మనకు సమయం అనేది సరిపోదు కాబట్టి దాదాపుగా మార్పులు అనేటివి ఉన్నా కూడా కొంత మేరకే ఉంటాయి దాదాపుగా లేకుంటే ఉండకపోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా మనకు ఎస్సీఆర్టీ పుస్తకాలు అనేటివి ప్రామాణికం కాబట్టి అందులో నుంచి మాత్రం మనకు ఏలాంటి మార్పు అనేది ఉండదు కాబట్టి ఇక్కడ చూసుకుంటే మరి కొత్త పుస్తకాలు వస్తాయా పాత పుస్తకాలు వస్తాయి అంటే కొత్త పుస్తకాలు వస్తాయా అంటే అది చాలా తక్కువ అవకాశం ఉందండి ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కొత్త పుస్తకాలు స్కూళ్ళకు రీచ్ అయినప్పటికీ వాటికి సంబంధించినటువంటి బోధనా ప్రక్రియ అనేది జరగడం లేదు ఎందుకంటే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇంటి వద్దనే ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసెస్ అనేది జరగడం లేదు కాబట్టి నాకు తెలిసి కొత్త పుస్తకాలు మొన్ననే రీసెంట్గా రిలీజ్ అయ్యాయి అవన్నీ మీ దగ్గరికి వచ్చి మీరు చదవాలి అంటే అదొక పెద్ద ప్రాసెస్ చాలా కష్టమైనటువంటి పని కాబట్టి ఆల్రెడీ మీరు పాత సిలబస్ని చదువుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పాత సిలబస్కి సంబంధించినటువంటి అంశాలనే మీకు టెట్లో ఇచ్చేటువంటి అవకాశాలు అన్నటివి ఉన్నాయి అలా కాకుండా మీకు భయంగా అనిపించింది అనుకోండి ఒకవేళ కొత్త పుస్తకాల నుంచి కూడా ఇస్తే ఎట్లా ఇప్పుడు ప్రిపరేషన్ అనేది మాది కష్టం అవుతుంది కదా అనిపిస్తే కనుక ఖచ్చితంగా పాత పుస్తకాలను అయితే చదువుతూ ఉండండి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకే కాబట్టి మనకు టెట్కు సంబంధించినటువంటి సిలబస్ అనేది ఎయిత్ వరకు మనం చదువుకుంటాము ముందు జాగ్రత్తగా ఒకటి నుంచి ఐదవ తరగతికి సంబంధించినటువంటి సిలబస్ మనకు మారింది ఏంటంటే సిక్స్త్ క్లాస్ వరకు మారింది కాబట్టి అవి చదవండి ఇవి చదవండి అందులో ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి అంశాలను ఎక్కువగా చదవండి ముఖ్యంగా పాత పుస్తకాలను చదువుతూ ఏం చేయండి అంటే కొత్తగా వచ్చినటువంటి ఈ పుస్తకాల్లో కామన్గా ఉన్నటువంటి అంశాలనేటివి చదవండి ఈవిఎస్లో అంటే ఎక్కువగా మార్పులు అనేటివి ఉండవండి అవే జ్ఞానేంద్రియాలు ఉంటాయి అవే పరిసరాల విజ్ఞానం అనేది ఉంటుంది కానీ మనకు ఇక్కడ చూసుకుంటే మిర్రర్ ఇమేజ్ అనేది రావడం జరిగింది కాబట్టి ఆ రకమైనటువంటి మార్పులు చేర్పులనేవి జరగడం జరిగింది తెలుగులో కొంత ఎక్కువ మేరకు మార్పులు అనేవి ఉన్నాయి కాబట్టి కాబట్టి మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి అంటే మనకు టెట్ నోటిఫికేషన్ ముందే సిలబస్ అనేది రిలీజ్ అవుతుందండి ఒకవేళ మార్పులు కనుక జరిగితే ఆ రకంగా మార్పులు జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా కొత్త సిలబస్ ఆ పాత సిలబస్ అనేది క్లియర్గా తెలుసుకుంటారు అంతవరకు మనకు టైం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా పాత సిలబస్ని చదువుతూ కొత్త సిలబస్లో గనక కామన్గా ఉన్నటువంటి అంశాలను చూసుకొని చదవండి ఈ రకంగా చదవడం ద్వారా ఏమవుతుంది అంటే మనం టైం సేవ్ చేసుకోవచ్చు మరి ఆ సిలబస్లో మార్పులు ఏంటి అవేంటి అనేటివి ఆ రకమైనటువంటి టెన్షన్ అనేది మీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు ఖచ్చితంగా ఎస్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి సైకాలజీ పెడగాగి అనేది ఉంటుంది ఇక సాంకేతిక పరిజ్ఞానం అన్నారు కాబట్టి మరి యాడ్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేది అతి త్వరలో తెలుస్తుంది సిలబస్ అనేది మీరు ముందుగానే రిలీజ్ చేయమని అదేవిధంగా డిఎస్సి టెట్కు సంబంధించినటువంటి డేట్స్ కూడా అనౌన్స్ చేయమని మీరు మన విద్యాశాఖ మంత్రి గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ట్విట్టర్ వేదికగా ఆ రకంగా ట్రెండింగ్లో కనుక తీసుకొస్తే మీకు అతి త్వరలో అన్ని విషయాలు మీకు ముందుగానే తెలిసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి ఇంకా చూసుకుంటే మనకు మనకు మన లైవ్ టెస్ట్లు డైలీ నిర్వహిస్తానండి ఆ విధంగా మీ సపోర్ట్ అనేది ఉంటేనే నేను డైలీ లైవ్ టెస్ట్ అనేటివి నిర్వహిస్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ని కూడా త్వరలో రూపొందించబోతున్నానండి ఇక్కడ చూసుకుంటే కేవలం నాన్ మ్యాథ్స్ వాళ్ళకే కాకుండా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్గా మనకి ఇక్కడ చూసుకుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు చాలా ఎక్కువ మొత్తంలో అంటే బేసిక్ లెవెల్ నుంచి మనకు క్రిటికల్ లెవెల్ వరకు ఉన్నటువంటి అన్ని అంశాలను క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది ఈ క్లాసుల్లో అవి త్వరలోనే మీకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇలాంటివి చాలా వస్తూనే పోతాయి త్వరలో డిఎస్సి త్వరలో డిఎస్సి అని ఉంటూనే ఉంటుంది అని అన్నారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కోర్టు కేసు కూడా ఈసారి క్లియర్ అవుతుంది అని ఎవరు అనుకోలేదండి క్లియర్ అయిపోతుంది ఇరవై ఐదు ఇరవై ఆరున వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ ఇరవై ఎనిమిది ఆల్రెడీ రిపోర్టింగ్ ఆల్రెడీ ఇచ్చేస్తారు జాయిన్ అయిపోతారు ఇరవై ఐదు ఇరవై ఆరున వాళ్ళు ఆల్రెడీ పోస్టింగ్స్ తీసుకొని ఇరవై ఎనిమిదిన వారికి సంబంధించినటువంటి స్కూళ్ళలో ఆల్రెడీ జాయిన్ అయిపోతారు ఇది ఎవ్వరు అనుకోలేదంటే టిఎస్సి అంటేనే షాకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అండి ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు కానీ వస్తే మాత్రం ఆగదు మీరు ఒకవేళ ఇప్పుడు డిఎస్సి కానీ టెట్ కానీ ఉండదు అనుకొని కనుక ఇంకా ప్రిపరేషన్ని లేట్ చేశారనుకోండి మీకంటే నష్టపోయేది ఎవరు ఉండరు ఎందుకంటే మనకు టెట్కు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ మన విద్యాశాఖ మంత్రి గారే తెలియజేయడం జరిగింది కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు ఇలాంటివన్నీ పట్టించుకోకుండా కు సంబంధించినటువంటి టెన్షన్ పెట్టుకోకుండా ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి పాత పుస్తకాలు ఇక్కడ కొత్త పుస్తకాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటివి అందుబాటులో ఉంటే కనుక వాటిని చదువుతూ మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా మనకు సరిగ్గా వినియోగించేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి